మేడారం మహాజాతరకు భక్తజనం పోటెత్తింది. లక్షలాది మంది భక్తులు అడవి తల్లుల జాతరకు తరలివస్తున్నారు. వనదేవతలకు బంగారం ముక్కులు చెల్లించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలిరావడంతో మేడారం కిక్కిరిసింది. గుస్సాడి, ఆదివాసీ డప్పు చప్పుళ్లు, నృత్యాలతో మేడారం అటవీ ప్రాంతం కొత్త శోభను సంతరించుకుంది. గిరిజనుల ఆటపాటలు, సంస్కృతి సంప్రదాయాలు ఆకట్టుకుంటున్నాయి. జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేస్తూ గద్దెల దగ్గర అమ్మలకు ముక్కులు చెల్లించుకుంటున్నారు. పసుపు, కుంకుమలు, బంగారం, బెల్లం, ఒలిబియ్యం సమర్పించుకుంటున్నారు ఆడపడుచులు. 4 రోజుల పాటు జరగనున్న ఈ వైభవానికి టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది సర్కార్. సాయంత్రం గద్దెపైకి సారాలమ్మ రాకతో మహాజాతర ఘట్టం ప్రారంభమవుతుంది. కన్నెపల్లి నుంచి సారాలమ్మ, పూనుగొండ్ల నుంచి పగడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు ఒకేసారి గద్దెలపైకి చేరుకోనున్నారు. ఇప్పటికే కాలినడకన మేడారం బయలుదేరిన పగడిద్దరాజు సాయంత్రం కల్లా గద్దెలపైకి చేరుకుంటారు. మేడారం మహాజాతరలో రేపు అపూర్వ ఘట్టం సాక్షాత్కరిస్తుంది. గిరిజన పూజారులు, కోయదొరలు చిలుకల గుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకువచ్చి మేడారంలోనే గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకువస్తున్నట్టుగా సంకేతాలు పంపిస్తారు. ఎల్లుండి 4 వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక 24న దేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది. మేడారం మహాజాతర సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ చరిత్ర పోరాట స్ఫూర్తి, త్యాగాల కీర్తి అని ట్వీట్ చేశారు రేవంత్. సకల జన కోటి భక్తులకు మేడారం శుభాకాంక్షలు తెలిపారు రేవంత్. మేడారం మహాజాతరకు భక్తజనం పోటెత్తింది. లక్షలాది మంది భక్తులు అడవి తల్లుల జాతరకు తరలివస్తున్నారు. వనదేవతలకు బంగారం మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో మేడారం కిక్కిరిసింది. గుస్సాడి, ఆదివాసీ డప్పు చప్పుళ్లు, నృత్యాలతో మేడారం అటవీ ప్రాంతం కొత్త శోభను సంతరించుకుంది. గిరిజనుల ఆటపాటలు, సంస్కృతి సంప్రదాయాలు ఆకట్టుకుంటున్నాయి. జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేస్తూ గద్దెల దగ్గర అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పసుపు, కుంకుమలు, బంగారం, బెల్లం, ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు ఆడపడుచులు. 4 రోజుల పాటు జరగనున్న ఈ వైభవానికి టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది సర్కార్. సాయంత్రం గద్దెపైకి సారాలమ్మ రాకతో మహాజాతర ఘట్టం ప్రారంభమవుతుంది. కన్నెపల్లి నుంచి సారాలమ్మ, పూనుగొండ్ల నుంచి పగడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు ఒకేసారి గద్దెలపైకి చేరుకోనున్నారు. ఇప్పటికే కాలినడకన మేడారం బయలుదేరిన పగడిద్దరాజు సాయంత్రం కల్లా గద్దెలపైకి చేరుకుంటారు. మేడారం మహాజాతరలో రేపు అపూర్వ ఘట్టం సాక్షాత్కరిస్తుంది. గిరిజన పూజారులు, కోయదొరలు చిలుకల గుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకువచ్చి మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ములుగు జిల్లా ఎస్పీ 3 రౌండ్లు తుపాకీ పేల్చి అమ్మను తీసుకువస్తున్నట్టుగా సంకేతాలు పంపిస్తారు. ఎల్లుండి 4 వనదేవతలు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక 24న దేవతల వన ప్రవేశంతో మహాజాతర ముగియనుంది.